You welcome back to RS Academy. This is Ravi. So shifts wise ga, a shift tough. So day 1 shift 1 shift 2 and day 2 shift 1 shift 2 and day 3 shift 1 shift 2. Veetini shift 1 shift 2 shift 3 shift 4 shift 5 shift 6 varaku esukundam. So ee first shift tough, second shift tough, third, fourth, fifth, sixth, eighth tough. And bypc valaki షిఫ్ట్ 1, 2, 3, 4 సో వీటిలో గవర్నమెంట్ వైజ్గా ఏ షిఫ్ట్ టఫ్ అండ్ మా వైజ్గా ఏవి. సో అసలు ఏది టఫ్ షిఫ్ట్గా ఈజీ షిఫ్ట్గా ఎలా పరిగణిస్తారు అని చెప్తాను. ఓకే, అయితే ఇది అంత ఫిక్స్ కాదు, ఇది ఒక రఫ్ అనాలిసిస్ మాత్రమే. సో ప్యానిక్ అవ్వద్దు స్టూడెంట్స్. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనే వీడియో ఆల్రెడీ తీశాను. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, మన ఛానల్ నేమ్ సర్చ్ చేయండి. ఓకే, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా ఇచ్చాను, సిఎస్సీ రావాలంటే మినిమం ఎన్ని మార్క్స్ అని కూడా చెప్పాను స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోస్లో సో క్యాస్ట్ వైజ్గా మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇన్ జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే షిఫ్ట్ 1 ఎవరైతే ఎగ్జామ్ షిఫ్ట్కి ఎగ్జామ్ వెళ్తున్నారో వాళ్ళు, సో వాళ్ళకి టఫ్ పేపర్ ఉండకూడదు, భయంతో వస్తారు అని చెప్పేసి షిఫ్ట్ 1 వచ్చేసి కొంచెం ఈజీ ఇస్తారు, అండ్ షిఫ్ట్ 2 కొంచెం యావరేజ్ ఉండొచ్చు, అండ్ షిఫ్ట్ 3 ఇంకొంచెం టఫ్, అండ్ షిఫ్ట్ 4 ఇంకొంచెం టఫ్, అండ్ షిఫ్ట్ 5 ఇంకొంచెం టఫ్, అండ్ షిఫ్ట్ 6 వచ్చేసి బాగా టఫ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ వైజ్గా ప్రిపరేషన్ చేస్తారు. అయితే బైపీసీ కూడా అంతే, షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ ఉంటుంది, అండ్ షిఫ్ట్ 2 ఇంకొంచెం, షిఫ్ట్ 3 ఇంకొంచెం, షిఫ్ట్ 4 ఇంకా కొంచెం టఫ్ ఇస్తాడు. సో ఇది గవర్నమెంట్ పేపర్ సెట్ చేసే విధానం. సో ఇది ఫిక్సా అంటే ఇది ఫిక్స్ కాదు. అయితే దీంట్లో ఏ షిఫ్ట్స్ టఫ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మీకు ఏ షిఫ్ట్లో అయితే టాపర్స్ ఎక్కువ పడ్డారో అది ఈజీ, డల్లర్స్ ఎక్కువ ఏ షిఫ్ట్కి అయితే రాశారో ఆ పేపర్ టఫ్ అయితే వస్తుంది. ఇది మా అనాలిసిస్. ఎందుకు అంటే జనరల్గా టాపర్స్ పడ్డారో అనుకుందాం, మార్క్స్ ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పేపర్లో టాప్ మార్క్స్, ఓకే, యావరేజ్ మార్క్స్ అండ్ లో మార్క్స్, ఈ మూడిట్లని యావరేజ్ తీసుకుంటుంది. టాప్, యావరేజ్ అండ్ లో మార్క్స్ మూడు యావరేజ్ తీసుకుని వాళ్ళు చేస్తే దాంట్లో ఈజీ షిఫ్ట్, టఫ్ షిఫ్ట్, హార్డ్ షిఫ్ట్ అని తీస్తారు. నార్మలైజేషన్ ప్రాసెస్ సునీల్ సార్ ఆల్రెడీ చెప్పారు, మన ఛానల్ నేమ్ సర్చ్ చేయండి. సో క్లియర్గా కనిపిస్తుంది మీకు. అయితే ఒకవేళ టాపర్స్ ఎక్కువ పడ్డారు అనుకుందాం, ఎక్కువ టాపర్స్ పడితే మనకి ఎక్కువ మంది మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ షిఫ్ట్ని ఈజీగా కన్సిడరేషన్ చేసేస్తారు. సో మనకి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4, 5, 6లో మీకు టాపర్స్ పడకూడదని కోరుకోండి, రైట్? దీంట్లో మా అనాలిసిస్ వైజ్గా కొంచెం లాస్ట్ షిఫ్ట్స్ టఫ్ పడ్డాయని మా ఉద్దేశం. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా 12 మార్క్స్ దాకా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, ఎన్ని మార్క్స్? 12 మార్క్స్ వరకు, 10, 12, 6, 8, 4 మార్క్స్ వరకు యాడ్ అవుతాయి. అయితే గవర్నమెంట్ వైజ్గా ఏమో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అనాలిసిస్, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 పేపర్స్ ఈజీగా ఉంటాయి గవర్నమెంట్ వైజ్గా. బట్ టాపర్స్ ఎక్కువ పడితే మాత్రంకి ఏ షిఫ్ట్ అయినా టఫ్ పేపర్ అయినా సరే ఈజీ పేపర్ అయిపోతుంది, రైట్? అండ్ ఇప్పుడు వచ్చిన షిఫ్ట్స్ వైజ్ చూసుకుంటే మాత్రంకి లాస్ట్ పేపర్సే టఫ్ వచ్చినాయి. సో మీ ఒక షిఫ్ట్స్ కోసం మీరు కింద మెన్షన్ చేయండి, మీ అభిప్రాయం మెన్షన్ చేయండి, మీరు ఏ షిఫ్ట్ టఫ్ అనుకుంటున్నారు. సో కన్ఫామ్గా చూద్దాము మెజారిటీ స్టూడెంట్స్ బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసి అనాలిసిస్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.